పెగాసస్ సాఫ్ట్వేర్ కొనలేదని దాన్ని వాడలేదన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమారుడు కూడా పెగాసస్ సాఫ్ట్వేర్ కొనలేదంటున్న ఏబీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. పెగాసస్ వివాదం మరోసారి రాజుకుని సంబంధించి మనతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు ఏం జరిగింది పెగాసస్కి మీద ఆరోపణలు ప్రధాన కారణం ఏంటి? ఈ కారణం ఏంటంటే నేనేం చెప్పనబ్బా, బట్ అది వాస్తవం కాదు, అంతవరకు చెప్పగలను నేను. అదేది వాస్తవం కాదు. మీరు ఇంటెలిజెన్స్ డీజీఎం సమయంలో ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి అంటున్నారు, మీరు కూడా దీంట్లో పాత్రదారు అని చెప్పేసి ఒక ఆరోపణ. ఈరోజు అసెంబ్లీ నేను ఒక ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చెప్తున్నా, మేము కొనలేదు. మే 19 వరకు ఎవరం కొనలేదు, వాడలేదు. దట్స్ ఆల్. ఈ పెగాసస్ దీనికి సంబంధించి మీ పిల్లలకు కూడా సంబంధించి పాత్ర ఉందని చెప్పేసి అంటున్నారు, మీ బాబు పాత్ర ఏంటి సార్? దీంట్లో అసెంబ్లీ కూడా ఆడవాడు జరుగుతుంది. మీరు అరే కొనం దాని గురించి ఇంకా వాడి పాత్ర ఉంది, వీడి పాత్ర ఉంది, అసంబద్ధం, అబ్సల్యూట్లీ అర్ధరహితం. ఎందుకు సార్ కొనపోయినా వాడపోయినా సార్ ఎందుకు మీ ఆరోపణలు? దానికి ప్రధాన కారణం ఏమని తెలియదు బాబు, నాకు తెలియదు. వాళ్ళని అడగండి చేసేవాళ్ళని. సార్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏమని తెలియదు, నాకు తెలియదు. ఒకటే చెప్పడం జరిగింది, ఈ పెగాసస్ సంబంధించి నేను కొనటాను కానీ ఇది వాడటాను కానీ ఏం వాడలేదు, కానీ నా మీద కావాలని టార్గెట్ చేస్తున్నారు. విజయ రాఘవ తిరుమల టీవీ విజయవాడ.